ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో బీబీఏ బీసీఏ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. సంచలనం రేపినటువంటి అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. తాజాగా హసన్ ని అలాగే నిహారిక అని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ గారు. యాక్చువల్లీ అతను చంపిన తర్వాత కొన్ని ఫోటోస్ తీసి హార్ట్ అవన్నీ బయటకు తీశాడు కదా అండి, అవన్నీ ఫొటోస్ ఇంక నిహారికకి పంపించాడని, గుడ్ బాయ్ అని చెప్పేసి నిహారిక మెసేజ్లు కూడా ఇతనికి రిటర్న్ రిప్లై ఇచ్చిందని చెప్పేసి మొత్తం బయట వాట్సాప్ లో బయటకు వచ్చాయండి. ఈ కేసులో యాక్చువల్గా చాలా ఊహాగానాలు, చాలా ఏమంటారు పార్లల్ ఇన్వెస్టిగేషన్స్ అవి నచ్చాయి. ఐ రిగ్రెట్ టు యూజ్ దట్ వర్డ్ బట్ దట్ హ్యాస్ బీన్ ద వాట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, నాట్ ది యాక్చువల్ ఇన్వెస్టిగేషన్. యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లాగా మా వరకు తెలిసింది మాత్రం దానిలో వాళ్ళ చాట్స్ అండ్ అవి డిలీట్లు చేశారు, విచ్ వీ హ్యావ్ రికవర్ అంటే విచ్ యూ హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్ని రికవర్ చేసి మేము ఫొరెన్సిక్స్కి పంపిస్తున్నాం. వీఆర్ నాట్ ది అథారిటీ టు టాక్ ఆన్ ఇట్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్ ఆన్ ఇట్. బేసికల్గా మేము ఫొరెన్సిక్స్ ఎక్స్పర్ట్స్కి పంపిస్తున్నాము. డిడ్ ద ట్యాంపర్ విత్, హౌ మచ్ ఈస్ ఇట్ రికవరబుల్, ఇవన్నీ కూడా వీఆర్ ఎగ్జామినింగ్ ఇట్. సో వీఆర్ నాట్ అథారిటీ, నేను చెప్తున్నట్టు వీఆర్ నాట్ అన్ అథారిటీ టు టాక్ ఆన్ దాట్. సో దట్ వే కూడా వాళ్ళు ఎవిడెన్స్ స్క్రీనింగ్కి తోడ్పడ్డారు. బట్ ఇంత అంటే వాళ్ళు మాకు తెలిసినంత మటుకు వాళ్ళు డిలీట్ చేశారు. అండ్ చేసినప్పుడు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి స్టోరీస్ బయటకు వచ్చాయన్నది బహుశా స్టోరీస్ చెప్పిన వాళ్ళని అడగాలి, మా కాదు. బట్ ఐ మీన్ ఆన్ ఎ సీరియస్ నోట్ దీనిలో ది ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ మేజర్ వీళ్ళ రోల్ కేవలం వీళ్ళకి జరిగింది అనే నాలెడ్జ్ ఉండి ఎస్పెషలీ హసైన్కి ఆ ఎవిడెన్స్ స్క్రీనింగ్లలో కూడా భాగం ఉంది కాబట్టి దాని మీదనే ఇప్పటి వరకు వాళ్ళ మీద మాకు ఆఫెన్సెస్ దొరికినాయి. బట్ యాజ్ అండ్ వెన్ ఐఎమ్ సేయింగ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దేర్ ఆర్ మెనీ అదర్ యాంగిల్స్ టు బీ లుక్డ్ ఇన్ టు, అండ్ దాన్ని బట్టి హౌ ఎవర్ ఇట్ కమ్స్ ఫైనల్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని సీన్ ఆఫ్ అఫెన్స్ కి తీసుకువెళ్ళాడంట కదండి హరిహర కృష్ణ, ఇద్దరిని తీసుకెళ్ళాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు అంటే ఫస్ట్ హసన్ని తీసుకెళ్లాడు, దాని తర్వాత మధ్యాహ్నం మాట ఐ మీన్ లేటర్ పార్ట్ ఆఫ్ ది డేలో ఈ అమ్మాయిని తీసుకెళ్లాడు. సో ఎక్కడ చేశాడు ఏంటి అంతా చూపించాడు? అంతా కాదు, జస్ట్ పాసింగ్ బై చూపించాడు ఈ అమ్మాయికి, హసైన్ మాత్రం క్లియర్ గా చూసొచ్చాడు. కొన్ని పార్ట్స్ బ్రాహ్మణ పల్లిలో కూడా వేసి మళ్ళీ తెచ్చి అబ్దుల్లా పేరు మెట్లోనే కాల్చాడు అని చెప్పేసి కూడా అంటున్నారు, నిజమాది? దీనిలో కాల్వడం అన్నది లేదండి. సో ఇట్ ఈస్ ది న్యాచురల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, 1 వీక్ అయింది మనకి తెలిసేసరికి. సో ద హెడ్ అవన్నీ అంటే హెయిర్ అవన్నీ ఊడిపోతాయి, అవన్నీ ఆ న్యాచురల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో అట్లా ఉంది. బట్ అది కూడా నేను చెప్పడానికి ఐఎమ్ నాట్ ది ఎక్స్పర్ట్, ద డాక్టర్స్ మనం ఏదైతే పోస్ట్ మార్టం పంపించామో రిపోర్ట్లో వస్తుంది. సో ఎస్ షిఫ్ట్ చేశాడు అండ్ మళ్ళీ తీసుకొచ్చి అన్నీ ఒక దగ్గర వేసి అప్పుడు మళ్ళీ మనకి సరెండర్ అవ్వడం జరిగింది.